భార్య భర్తతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళినా కూడా అరే నా పిల్లం ఏంటి నన్ను సరిగ్గా చూసుకోవట్లేదనో సరిగ్గా మాట్లాడట్లేదు లేదంటే గొడవ వేసుకుంటుందో అనేసి. ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఆ భర్తది ఈవెన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా తనకి ఫోకస్ ఉండదు అనమాట. ఇదే ఆలోచనలు రన్ అవుతూ ఉంటుంది. అంటే ఆఫీస్లో తను చేయాల్సిన పనులు చేస్తాడు కానీ అందులో ఒక ఎఫెక్టివ్నెస్, ఆ ఎంతూజియాజము, ఆ ఎనర్జీ, హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ వన్ మేనిఫెస్టేషన్ కోచ్, బ్రహ్మ విద్య గురు, సెలబ్రిటీ లైఫ్ కోచ్ మంజుల గారు. లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, బ్రహ్మ విద్యతో మనం చాలా విషయాల మీద అవగాహన తెచ్చుకుంటున్నాం మీ ద్వారా. అయితే రిలేషన్షిప్ అనేది కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. ప్రీవియస్గా వీడియోస్ కూడా చేసాం మనం దాని మీద. ముఖ్యంగా హ్యాపీ లైఫ్ కావాలంటే హ్యాపీ రిలేషన్షిప్స్ అనేవి ఉండాలి. కరెక్ట్. అయితే మీరు ఎప్పుడో ఒక విషయం చెప్తూ ఉంటారు, సీక్రెట్ ఆఫ్ లవ్వింగ్ రిలేషన్షిప్ అని. ఈ వీడియోలో దాని గురించి ఒకసారి చెప్తారా? ష్యూర్, డెఫినెట్గా చెప్తాను. కరెక్ట్. సో మనకి రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రిలేషన్షిప్స్ బాగాలేదు అంటే ఆ బాధతో ఏమవుతుంది అంటే మనకి చాలా బ్యాడ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అనేది బాడీలో మనం ఫామ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏదో ఒక భార్య భర్తతో సరిగ్గా మాట్లాడట్లేదు అనుకోండి, ఆ భర్తకి ఈవెన్ ఒక ఆఫీస్కి వెళ్ళినా కూడా అదే సంఘటన గుర్తుకొస్తూ ఉంటుంది. అరే నా పిల్లం ఏంటి నన్ను సరిగ్గా చూసుకోవట్లేదనో సరిగ్గా మాట్లాడట్లేదు లేదంటే గొడవ వేసుకుంటుందో అనేసి. సో ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఆ భర్తది చాలా దారుణంగా ఉంటుంది, చాలా నెగిటివ్గా ఉంటుంది. తనకి డిస్టర్బ్ అయిపోతాడు మైండ్, ఈవెన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా తనకి ఫోకస్ ఉండదన్నమాట. ఇదే ఆలోచనలు రన్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేది ఉండదు. అంటే ఆఫీస్లో తను చేయాల్సిన పనులు చేస్తాడు కానీ అందులో ఒక ఎఫెక్టివ్నెస్, ఆ ఎంతూజియాజము, ఆ ఎనర్జీ, హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట. సో అక్కడ తనకి ఇబ్బంది అవుతుంది. సో అక్కడ వర్క్ ప్లేస్లో సక్సెస్ ఉండదు. సో ఎప్పుడైతే మనకు వర్క్ ప్లేస్లో సక్సెస్ ఉండదో మనీ అనేది కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ బాధ, స్ట్రెస్ మనకి మైండ్లో పెట్టేసుకుంటామో, గుండెల్లో బాధ పెట్టుకుంటామో, ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజెస్ అని అవన్నీ కూడా తలెత్తుతాయన్నమాట. సో ఓవరాల్గా రిలేషన్షిప్ ఒక హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది, సక్సెస్ని ఇంపాక్ట్ చేస్తుంది, మన కెరియర్ని ప్లస్ డబ్బుని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. అందుకే ప్రతి మనిషి కూడా ఫస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాల్సింది పక్క వాళ్ళతో కాదు, తనతో తాను. ఎప్పుడైతే మనతో మనము సంతోషంగా ఉంటామో, మనతో మనము ప్రశాంతంగా ఉంటామో, ఆటోమేటిక్గా ఎదుటి మనిషితో కూడా మనం సంతోషంగా ఉండొచ్చు. అది ఎలా అంటే నేను మీకు లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒక ఎంప్టీ కప్పు ప్లస్ ఒక ఫుల్ కప్పు అనేసి. మన కప్పులో వాటర్ ఉంది అంటే నేనైనా తాగొచ్చు, వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు. నా కప్పు ఎంప్టీగా ఉంది అంటే నేనే ఆల్రెడీ ల్యాక్లో ఉన్నాను. సో అలా ఉంటుందన్నమాట మన రిలేషన్షిప్స్ అనేది కూడా. ఫస్ట్ తనలో ఉన్న శక్తి తెలుసుకోవాలి. ఎప్పుడు నాకు కోపం వస్తుంది, నా ఎమోషన్స్ ఏంటి, ఇప్పుడు నేను ఈ పలానా సిట్యువేషన్ నేను చిరాకు పడ్డాను, కోపడ్డాను అంటే నేను ఎదుటి మనిషి కూడా తను ఎప్పుడు కోపపడతాడు, తను ఎప్పుడు ఇరిటేట్ అవుతాడు అనే ఒక అవగాహన వస్తుంది. ఈవెందో ఆ క్షణంలో మనకు కోపం వచ్చినా కూడా నెక్స్ట్ మినిట్లో మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను నా ఎమోషన్స్ని అర్థం చేసుకున్నానో, వేరే వాళ్ళ ఎమోషన్స్ని కూడా మనం అర్థం చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. కోపం రావడం తప్పు కాదు, ఆ కోపాన్ని, ఆ చిరాకుని మనం ఎంత కాలము తీసుకెళ్తామనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు అయితే నాకు ఎలా అంటే భయంకరమైన కోపం, నా కోపం వస్తే ఎట్లుండేది అంటే లెఫ్ట్ రైట్ సెంటర్ ఎక్కడ పడితే అలా ఇచ్చేసేదాన్ని, అది ఎవరైనా ఎంతోళ్ళైనా అలా ఉండేది. తర్వాత కూడా ఆ కోపాన్ని కూడా నేను చాలా కాలం పెట్టుకునేదాన్ని, మంత్స్, ఇయర్స్ టుగెదర్ ఎవరైనా ఏమన్నా అన్నా కూడా. బట్ తర్వాత స్లోగా నాకు ఈ బ్రహ్మ విద్య ద్వారా నేర్చుకున్నది ఏమి అంటే నేను, తను, వేరే వాళ్ళందరూ కూడా ఒకటే. సో ఎప్పుడైతే నేను వేరే వాళ్ళని హర్ట్ చేస్తున్నానో, నేను కూడా హర్ట్ అయిపోతున్నాను అనమాట. ఓకే, ఫైన్, ఆ క్షణంలో ఏదో మిస్టేక్ చేశారు, కోపం వచ్చింది, ఫైన్. నెక్స్ట్ మనం అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోయాము అంటే యాక్చువల్గా పెయిన్ మనకే. సో ఏం చేయాలి, మనము వాళ్ళని క్షమించేయాలి, మనల్ని మనం క్షమించుకోవాలి. ఫర్గీవ్ అండ్ ఫర్గెట్ అనేది ఒక టెక్నిక్ ఉంది. సో వీ హ్యావ్ టు ఫర్గీవ్ దెమ్, క్షమించేయాలి, దాన్ని అక్కడ మర్చిపోవాలి.
ఎప్పుడైతే ఇది చేస్తామో మనకి ఫస్ట్ ఫ్రీ అయిపోతుంది ఈ ఎమోషన్స్ అన్నీ కూడా. సో నేను ఎప్పుడు నన్ను లవ్ చేసుకొని నా ఎమోషన్స్ని అర్థం చేసుకుంటాను, ఎదుటి మనిషిని కూడా రిలేషన్షిప్స్ అనేది నేను అర్థం చేసుకుంటాను. ఎప్పుడైతే నా రిలేషన్షిప్స్ బాగుందో నా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంది అంటే నేను ఫోకస్ చేయగలను వర్క్లో. వర్క్లో ఫోకస్ చేశాను అంటే సక్సెస్ వస్తుంది, సక్సెస్ ఫాలోడ్ బై మనీ. ఇది అన్నమాట ప్రిన్సిపల్. ట్రూ మ్యామ్. అంటే చాలామంది మనం సంపాదిస్తే సంపాదన వస్తుంది, ఉజ్జయినికి వెళ్తే వస్తుంది అనుకుంటారు, బట్ దీనికి అన్నిటికీ కూడా ప్రతిదీ ఇంటర్లింక్ లైఫ్ అనేది. ఎస్, ఒకదానికి ఒకటి అల్లుకున్న ఒక సాలిపురుగు వెబ్లా ఉంటుంది అన్నమాట జీవితం అనేది. కరెక్ట్. దాన్ని మీరు ఈరోజు క్లుప్తంగా వివరించారు. మన ఆలోచన విధానం అయి ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండే మనుషుల విధానం అయి ఉండొచ్చు, దానికి మనకి చాలా ఇది ఉంటుంది, మనం వారితో మనకు సంబంధం ఏంటి అనే టైంలో కూడా వాటి రియాక్షన్ మనల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఫిజికల్గా అయి ఉండొచ్చు, మెంటల్గా అయి ఉండొచ్చు. సో తప్పకుండా ఈ విషయాల మీద మన వాళ్ళు కూడా మరింత అవగాహన మీ సబ్జెక్ట్ వరకు తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళ బ్లాకేజ్ ఎక్కడ ఎలా క్రియేట్ అవుతున్నాయో ఐడియా లేదు కాబట్టి, ఇలాంటివన్నీ కూడా మీ ద్వారా తెలుసుకొని వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి లైఫ్లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎట్నుంచి వచ్చిందో అర్థం కాదు, మనకి ఇమీడియట్గా ఎమోషన్ అయితే వస్తుంది, కోపం అయి ఉండొచ్చు, ఆనందం అయి ఉండొచ్చు. సో ఇలాంటి సబ్జెక్టు, ఇలాంటి విషయాల మీద అవగాహన కోసం మ్యామ్ మీకోసం సమృద్ధి వర్క్షాప్ అయితే కమింగ్ సండే రోజున కండక్ట్ చేయబోతున్నారు. మరి ఇందులోకి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మీకోసం కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఫిల్ చేయడం ద్వారా మీకు ఒక ఎంట్రీ పాస్ అనేది ఇందులో ఫ్రీగా దొరుకుద్ది అన్నమాట. సో లేట్ చేయకుండా వెంటనే ఈ ఫామ్ని మీరు అయితే ఫిల్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేసి మ్యామ్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. ఇక వర్క్షాప్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.